వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ కరెంట్ అఫైర్స్లో ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గ్రామీ అవార్డులు మీకు ఈరోజు వార్తాపత్రికల్లో కనబడుతుంది కొన్ని వార్తాపత్రికలలో మీకు దాదాపుగా ఈ గ్రామీ అవార్డ్స్ నుంచి నేనైతే ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తున్నాను ఆ సంవత్సరము జరిగినటువంటి ఎగ్జామ్స్లో దాదాపు ఏదో ఒక ఎగ్జామ్లో గ్రామీ అవార్డు మీద ప్రశ్న ఉంటున్నది అంటే వెరీ ఇంపార్టెంట్ కోర్ టాపిక్ అనే మనం దీన్ని చెప్పుకోవచ్చు సో ఇలాంటి కోర్ టాపిక్స్ నేను చాలా అందిస్తున్నాను మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే పొందండి ఈ గ్రామ్య అవార్డులు ఇంతకు ఎవరిస్తారు ఏ రంగంలో ఇస్తారు అనేది మనం ఒకసారి చూద్దాము మీరు కొన్ని రంగాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా తీసుకుంటే ఆస్కార్ అవార్డులని అత్యున్నతమైనటువంటి అవార్డులు ప్రపంచంలో భారతదేశంలో అయితే దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇలా కొన్ని రంగాలలో అత్యున్నతమైన అవార్డులు ఏవైతే అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు ఏమున్నాయి ఎవరెవరికి ప్రదానం చేస్తున్నారు అలాంటివి నోట్ చేసుకోండి గ్రామీ అవార్డులు ఇచ్చేటటువంటి సంస్థ ఏది అంటే ద రికార్డింగ్ అకాడమీ అని యుఎస్ బేస్డ్ సంస్థ ఇది ద రికార్డింగ్ అకాడమీ ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో నెలకొల్పబడింది సంగీతంలో మ్యూజిక్లో ఇచ్చేటటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారము గ్రామీ అవార్డు సరే దీన్ని మొట్టమొదట ఎప్పుడు ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మేలో ఫస్ట్ టైం దీన్ని ప్రదానం చేయడం అనేది జరిగింది ఇది గుర్తుంచుకోండి మరి ఈ అవార్డు పొందినటువంటి భారతీయుడు ఎవరైనా ఉన్నారా మొట్టమొదటి భారతీయుడు ఎవరైనా ఉన్నారా చాలా మందికి అనుకోండి ఫస్ట్ టైము ప్రముఖ సిత్తారు విద్వాంసుడు పండిట్ రవిశంకర్కి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గ్రామీ అవార్డు ఇవ్వబడింది ఫస్ట్ ఇండియన్ అనుకోవచ్చు మనం తొలి భారతీయుడు ఈ గ్రామీ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడిగా పండిట్ రవిశంకర్ని మనం పరిగణించాలి సార్ అప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ కానివ్వండి అన్నీ కూడా అంటే సంగీతానికి సంబంధించినటువంటి కేటగిరీస్ తీసుకొని బెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అనౌన్స్ చేయడం అనేది జరిగింది ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ఏడాది అయితే ఐదుగురు భారతీయ కళాకారులు గాయకులు అవార్డులు గెలుచుకున్నారు ఇక్కడ మీకు ప్రశ్న ఏదైనా బేసిక్ క్వశ్చన్ వస్తే ఇక్కడ వస్తుంది ఎంతమంది భారత కళాకారులు గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారని ఐదుగురికి మనకి లభించింది అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఆదివారం పురస్కారాల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున ఈ అవార్డులు అయితే మరి ప్రదానం చేయడం జరిగింది ఇందులో ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో కూడా చాలాసార్లు ప్రశ్న ఉంది మీకు జాకీర్ హుస్సేను ఏ సంగీత వాయిద్యంలో నిపుణుడు నిష్ణాతుడనే ప్రశ్న ఎప్పటికీ వస్తుంది మీకు తబలా కళాకారుడు అదేవిధంగా వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా చాలా ఇంపార్టెంటు గాయకుడు శంకర్ మహదేవన్ వయోలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్ ఈ పేర్లు గుర్తుంచుకోండి ఈ క్రింది వానలో రెండు వేల ఇరవై నాలుగులో గ్రామీ అవార్డు పొందని భారతీయుణ్ణి గుర్తించండి అనే ప్రశ్న డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చును అటు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ ఏదైనా కానివ్వండి ఈ సంవత్సరం చాలా ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఆ గణేష్ రాజగోపాలన్ డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేష్ వినాయక రామును గ్రామీలు వరించాయి మళ్ళీ ఒకసారి చూడండి పేర్లు తబలాస్ కళాకారుడు జాకిర్ హుసేన్ వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా గాయకుడు శంకర్ మహదేవన్ వయోలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్ డ్రామ్స్ కళాకారుడు సెల్వ గణేష్ వినాయక్ రామ్ జాకిర్ హుసేన్కు మొత్తం మూడు రాకేష్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం శక్తి అనే సంగీత బృందం రెండు వేల ఇరవై మూడు జూన్లో విడుదల చేసిన దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ గాను శంకర్ మహదేవన్ ఏ ఆల్బమ్కి వీరు ఆ గ్రామీ అవార్డు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ కీలకము దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ రెండు వేల ఇరవై మూడు జూన్లో విడుదల చేయడం జరిగింది ఆ ఆల్బమ్ గాను శంకర్ మహదేవన్ గణేష్ రాజగోపాలన్ సెల్వగణేష్ వినాయకరామ్ జాకీర్ హుస్సేన్కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి దిస్ మూమెంట్ ఆల్బమ్ గాను శక్తి బృందం బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఇది ఈ కేటగిరీలో ఇస్తారు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో మీరు గమనించండి ఒక గ్రామీణ గెలుచుకుంది జాకిర్ హుస్సేన్కు దీంతో పాటు మరో రెండు గ్రామీలు దక్కాయి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి అని రాశారు ఇక్కడ ఇవి కొంచెం మీరు గుర్తుంచుకోండి ఏదైనా కేటగిరీ కింద డెప్త్గా వెళ్ళి కూడా అడగొచ్చు జాకిర్ హుస్సేన్కి ఇంకా రెండు గ్రామీలు ఏ కేటగిరీలో రావడం జరిగింది అనేది కూడా అడుగుతారు సో ఇక్కడ డీటెయిల్గానే మనకు ఈ ఈ దినపత్రికలో కవర్ చేయడం జరిగింది టేలర్ స్విఫ్ట్కు మరి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ ఇంపార్టెంట్ ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఎనభైకి పైగా కేటగిరీల్లో అయితే ఈ గ్రామ్య పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది దీంట్లో మిడ్ నైట్స్ ఆల్బమ్కు అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ లభించింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది అంటే మనకు ఈ సంవత్సరము ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా ఏ ఏ ఆల్బమ్ ఎంపికైంది అంటాడు మిడ్ నైట్స్ ఆల్బమ్ అమెరికన్ గాయని టేలర్ షిఫ్ట్కి ఇచ్చారు ఆల్బమ్ గాను ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ని లభించింది అంటే అమెరికన్ గాయని టేలర్ షిఫ్ట్కి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే లభించింది ఏ ఆల్బమ్కి మిడ్ నైట్స్ ఆల్బమ్కి ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకి ఇది నాలుగోసారి గమనించండి మిలీ సైరస్కు రికార్డ్ ఆఫ్ ద ఇయర్ ఫ్లవర్స్ ఆల్బమ్కి బిల్లీ ఐలిష్కి సాంగ్ ఆఫ్ ద ఇయర్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ గ్రామీలు దక్కాయి బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకుంది ఇక్కడ మీకు ప్రధానంగా నాలుగు కనిపిస్తున్న చూడండి ఒకటి మీకు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కి మిడ్ నైట్స్ ఆల్బమ్కి రెండు మిలీ సైరస్కి రికార్డ్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చారు మూడు సాంగ్ ఆఫ్ ద ఇయర్ బిల్లీ ఐలిష్కిచ్చారు నాలుగు బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విక్టోరియా మాంట్కి ఇచ్చారు గమనించండి బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకుంది ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్స్కి ఇక్కడ ఇచ్చారు ఐదుగురు భారతీయ కళాకారులు గాయకులకి గ్రామీ అవార్డులు దక్కాయి సో ఇదండి గ్రామీ అవార్డుల యొక్క నేపథ్యం ఇంకా ఏమైనా ఇలాంటి అప్డేట్స్ తప్పకుండా మీకు అందిస్తాను